Hi friends, ee roju mana ento tasty ga unde pudina kottimir pachadi chuddam. Idi 2-3 days aina paadavadu chala baagundi. Vedi vedi annamlo kanuka koddiga nei veskoni ee pachadi veskoni tinte assalu cheppalemandi aa ruchi enta baagundi. So idi ela tayar cheyalo chusidam. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో రాబోతున్నాయి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఏ పచ్చడైనా. సో ఒక 7-8 ఎండుమిర్చి వేసి ఈ విధంగా వేయించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇందులో మనం పుదీనా కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను పుదీనా చిన్న కట్ట ఒకటి తీసుకున్నాను, దానికి తగ్గట్టుగానే కొత్తిమీర తీసుకున్నాను. సో ఇవి రెండు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బిర్యానీకి అయితే చాలా బాగుంటుందండి. కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ముస్లిమ్స్ అంతా బిర్యానీ కాంబినేషన్కి ఈ పచ్చడి చేస్తూ ఉంటామన్నమాట. దీనికి ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది పచ్చడి. సో ఇప్పుడు వేగిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చి టమోటా ముక్కలు వేయించుకోవాలి. దీనికి కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా మగ్గాయి అనుకున్నాక ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఇలా వేసి వేయించడం వల్ల చింతపండు బాగా మగ్గిపోతుంది, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు టమోటా ముక్కలు అయితే మగ్గిపోయాయి, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పుదీనా, కొత్తిమీర, టమోటాలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం వేసి ఫైన్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా అంటే బాగుంటుంది, ఫైన్గా ఉంటే బాగోదు ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర అలాగే మినప్పప్పు కొద్దిగా వేసుకోండి. మీ దగ్గర ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా లైట్గా ఫ్రై చేసి ఈ పోపుని మనం పచ్చళ్ళలో కలిపేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ కదా. మనకు పుదీనా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటే ఇందులోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కలుపుకొని తింటే కనుక అస్సలు చెప్పలేనండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బిర్యానీకి కానివ్వండి, వైట్ రైస్కి, అలాగే రాగి ముద్దకి, దేనికైనా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.